ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నాలాంటి అమాయకులను ఇట్టే నమ్మించే యాక్టర్ ఉన్నాడురా నీలో, అందుకే ఈ రోజు నిన్ను వదిలేను రా. ఇక్కడ చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. తులసి రా. తులసీ, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ని ఎవరితో చెప్పొద్దు. జరిగిన దానికి నిన్ను ఓదార్చి ధైర్యం చెప్పే వాళ్ళకన్నా నీ గురించి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మన కాలనీ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రా తులసి, ఎందుకు ఆగిపోయావు? నన్ను క్షమించు సాక్షి. నీ గురించి తెలియక ఇన్ని రోజులు నిన్ను మీ అమ్మగారిని ఎంతో అవమానించాను. ఉషాతో కలిసి నానా మాటలన్నాను, కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు. నువ్వు రాకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను చేసిన తప్పులకి క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించు సాక్షి. తులసి, మనం ఒకే కాలనీ వాళ్ళం, ఎన్ని మనస్పర్ధలున్నా సమస్య వస్తే కలిసి పోరాడాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అదొక్కటే ఆలోచించాను, నువ్వు కూడా అదొక్కటే గుర్తుపెట్టుకో. రా, వెళ్దాం. మేడం, అందరూ వెళ్ళిపోయారు, మీరు లేవచ్చు. పద్మ, ఈ రింగ్ విలువ 2 లక్షలు, తీసుకో. నాకెందుకు మేడం, అవసరం చెప్తే కానీ తీసుకోవా? తీసుకో. ఇదే కాదు, ఇక నుండి నేను చెప్పింది చేస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్స్ డబ్బు ఇస్తాను. ఏం చేయాలి మేడం? మేడం, లైట్ కానీ కోసుకోండి. నువ్వు వెళ్ళు. ఓకే మేడం.
మేడం మీ యాక్టింగ్ టాలెంట్ గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూశాను అదిరిపోయింది మేడం ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా ముందు ముందు ఇంకా అదిరిపోతుంది మేడం కళ్యాణ్ సార్ వస్తున్నారు మీరు పడుకోండి ఓకే ఇంకా స్పృహలోకి రాలేదా లేదు సార్ సరే లేచిన వెంటనే నాకు ఇన్ఫామ్ చేయి నేను ఆఫీస్ రూమ్ లో ఉంటాను ఓకే సార్ పెళ్ళంటే ఎస్కేప్ అవుతావా నేను కోరుకున్న జీవితాన్ని దూరం చేయాలని కుట్రలు చేస్తావా ఇక నుండి ఎవరు ఎవర్ని దూరం చేస్తారో మొత్తం కథని ఎలా మారుస్తారో నువ్వే చూడు ఇప్పుడే ఫ్రూట్స్ తిని నీరసంగా ఉందని పడుకున్నారు సార్ స్పృహలోకి వచ్చిన వెంటనే చెప్పమన్నాను కదా మీరు నిద్రపోతున్నారు సార్ అందుకే రాలేదు సరే నువ్వు వెళ్ళు ఓకే సార్ నా కండిషన్ ఎలా ఉందో చూడాలని వచ్చావా కళ్యాణ్ చూపిస్తా ఉండు నందు నందు కళ్యాణ్తో నా పెళ్లి జరుగుతుందో లేదో కానీ అందరి ముందు చెడ్డదానిగా మారడం నాకిష్టం లేదు అందుకే ప్రెస్ మీట్ పెట్టి జరిగింది మొత్తం చెప్పేస్తాను అప్పుడైనా నన్ను క్షమిస్తావా నందు నన్ను క్షమిస్తావా నాకు నువ్వు సిద్ధు కావాలి నందు నేను ఇక్కడ ఉండలేను నేను తప్పు చేశాను నన్ను క్షమించు కళ్యాణ్ మంచివాడు కాదు నందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోనందు ప్లీజ్ నందు నన్ను తీసుకెళ్ళిపో నేను ఇక్కడ ఉండలేను మాట్లాడు నందు ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో ప్లీజ్ నందు నాకు సిద్ధు కావాలి నన్ను క్షమిస్తావు కదూ ప్లీజ్ నందు నన్ను క్షమించు నందు అభి మాట్లాడు నందు మాట్లాడు కళ్యాణ్ ఎందుకు అభి ఇలా చేశావు నువ్వు నా హార్ట్ కి ఈ కోటకి ప్రిన్సెస్ అని చెప్పాను కదా అలాంటిది నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావా నేనే అనుకుంటే నన్ను మించి యాక్ట్ చేస్తున్నావు కళ్యాణ్ నీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదంతా నటన అని నాకు తెలియడం మాట్లాడబి ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు నాకు వేరే ఆప్షన్ కనిపించలేదు కళ్యాణ్ నందు నీ సిద్ధుని కాదనుకుని వచ్చాను నువ్వేమో పెళ్లి గురించి ఏ విషయం కన్ఫర్మ్ గా చెప్పడం లేదు టెడ్డీ దగ్గర నుండి మీడియా వాళ్ళ వరకు అందరూ మన రిలేషన్ గురించి వెటకారంగా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను నీ దగ్గర మళ్ళీ మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడలేక ఎక్కడికి వెళ్లాలో తెలియక
చావే గతి అని డిసైడ్ అయ్యాను. చస్తే నీకు సుఖంగా ఉండేదేమో కానీ నీ చావు మాత్రం నా తలకు చుట్టుకునేది. చూడు ఇంత మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నావు. చూడు ఏంటి కళ్యాణ్ ఇదంతా? ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త, కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా కళ్యాణ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయా అంటే అవుననే రూమర్లు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ చక్రవర్తి మొదటి భార్య నిహారిక దూరమైన తర్వాత ఆ స్థానంలోకి రావడానికి ఎందరో బిలియనర్ కూతుర్లు, సెలబ్రిటీలు ప్రయత్నించగా ఆ లక్కీ ఛాన్స్ అభిలాష అనే మోడల్ కి దక్కిందని తెలిసింది. అభిలాష కళ్యాణ్ చక్రవర్తి కంపెనీలో యాడ్ చేసింది. అలా వాళ్ళ పరిచయం మొదలై మనసులు కలిసి ఇన్ని రోజులకు ఏడడుగులు వేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దీని గురించి మరింత సమాచారం మనకి రానున్న రోజుల్లో తెలియనుంది. కళ్యాణ్, ఇంత పెద్ద గుడ్ న్యూస్ ముందు నాకు చెప్పకుండా మీడియా వాళ్ళకి ఎందుకు లీక్ చేసావు? నీకు చెప్తుంటే నువ్వు అబద్ధం అనుకుంటున్నావు కదా, అందుకే ప్రపంచానికి తెలిసేలా చేస్తే అప్పుడైనా నా మీద నమ్మకం పెరుగుతుందని న్యూస్ లో టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేశాను. థాంక్యూ కళ్యాణ్, థాంక్యూ సో మచ్. ఈ మాట కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇప్పుడు నా లైఫ్ కి ఒక అర్థం వచ్చింది. నందుకి దూరమైనందుకు మంచి జరిగింది. ఐ లవ్ యూ కళ్యాణ్, లవ్ యూ సో మచ్. నీ అంతానికి నా పంతానికి నాంది పడింది కళ్యాణ్. నీ పీడ వదిలించుకోవాలని చూస్తున్న టైంలో ఈ లవ్ అవిడి కావాలి. నిన్ను నమ్మించి ఇంప్రెస్ చేసి ఆ తర్వాత విడాకుల విషయం మాట్లాడుతాను. నువ్వు ఆ హడావిడిలో ఉన్నప్పుడు నన్ను మెంటల్ టార్చర్ పెట్టిన నీ మాజీ మగుణ్ణి టార్గెట్ చేస్తాను. సిద్ధుని లోకమని బతుకుతున్న వాడికి మెంటల్ టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వాడు వద్దనుకున్న నిన్నే ఆయుధంగా పంపిస్తాను. మీరిద్దరు కుట్టుకు చస్తుంటే నేను పెగ్ సిట్ చేస్తూ ఎంటర్టైన్ ఫీల్ అవుతాను. సిద్ధు, థ్యాంక్ యూ అమ్మమ్మ. ఏంటి సిద్ధు, ఈ మధ్యన బొమ్మలు ఎక్కువ వేస్తున్నావు, మళ్ళీ ఏదైనా పోటీ ఉందా? పోటీ ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్, అందుకే వేస్తున్నాను. ఈ బొమ్మ అయిపోయాక నీ బొమ్మ, అమ్మ బొమ్మ వేస్తాను. అంటే నేనిప్పుడు నీ ఎదురుగా కూర్చోవాలా? వద్దామమ్మా, నా మైండ్లో నీ ఫోటో ఆల్రెడీ ఉంది, అది ఇలా ఇలా అనుకుంటే గుర్తొస్తుంది, అప్పుడు అలా అలా వేసేయచ్చు. గడుగ్గా ఇవిరా నువ్వు, పాలు తాగు చల్లారిపోతాయి. ఉదయం నుండి నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? ఎందుకేంటే, ఈరోజు నీ పుట్టినరోజు, మర్చిపోయావా? ఏంటి, ఈరోజు అమ్మ పుట్టినరోజా? అయితే వెంటనే వెళ్ళి విష్ చేయాలి. అమ్మా, పుట్టినరోజు నా లైఫ్లో స్పెషల్ డే కాదని ఎన్నోసార్లు చెప్పాను కదా, అయినా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? అందరిలానే నేను పుట్టాను. ఏదైనా సాధిస్తే తప్ప సెలబ్రేషన్ సిస్టమ్ ఉండదని నీకు తెలుసు కదా. ఓసి పిచ్చి తల్లి, నువ్వేం సాధించినా సాధించకపోయినా నువ్వు నా కూతురువి. ఒక తల్లిగా
నీ పుట్టినరోజు నాకు పండుగ రోజు. ఒక నిమిషం ఉండు. ఇదిగో కొత్త చీర కట్టుకొని గుడికి వెళ్ళు. వెళ్ళు తల్లి, నా మాట విను. నా అమ్మవి కదా. అమ్మమ్మా, ఈరోజు అమ్మ బర్త్డే అని ఎందుకు చెప్పలేదు? చూసావు కదా, పుట్టినరోజని గుర్తు చేస్తేనే ఎలా చిర్రుబుర్లాడుతుందో. ఇంకేం చెప్పను, ఎవరికి చెప్పను. అమ్మ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు గుడికి వెళ్తుందా? అవును సిద్ధు. అమ్మ తిరిగి వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. సాక్షికి అలాంటివి నచ్చవు సిద్ధు. నచ్చవంటే నువ్వెప్పుడైనా చేసావా? లేదు. ఇప్పుడు నేను చేస్తాను, కన్ఫర్మ్ గా అమ్మకు నచ్చుతుంది. పప్పా నేను స్కూల్లో ఆర్గ్మెంట్ విన్ అయి వచ్చిన తర్వాత అమ్మ మాకోసం ఇంతలా డెకరేట్ చేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా, అలాగే నేను కూడా అమ్మకి సర్ప్రైజ్ చేస్తాను. ఇప్పుడే పప్పాకి టెడ్డీకి ఫోన్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్తాను. వాళ్ళొస్తే ఈ అరేంజ్మెంట్స్ లో నాకు హెల్ప్ చేస్తారు. సారీ అమ్మమ్మ, మీ ఇద్దరు బొమ్మ తర్వాత వేస్తాను. సరే సిద్ధు. ఆ అమ్మమ్మ, ఈరోజు అమ్మ పుట్టినరోజని నాకు తెలిసినట్టు అమ్మకి చెప్పొద్దు, సీక్రెట్ గా ఉంచు. అలాగే సిద్ధు. టైం ఎంతో లేదు, అన్ని నేనే చేసుకోవాలిచ్చా. అమ్మా అని పిలుస్తుంటే పిలుపు వరకే అనుకున్నాను, కానీ సిద్ధు సాక్షికి ఇంత దగ్గరవుతాడనుకోలేదు. సిద్ధు తన కన్నతల్లిని మర్చిపోయేంత ప్రేమ పెంచుకున్నాడు. ఆ దేవుడు కలిపిన బంధం ఎన్ని రోజులుంటుందో, ఎంత దూరం వెళ్తుందో. అలాగే మీ శుభాకాంక్షలు మా బాసు గారికి చెప్తాను. ఉంటాను బాసు. నిన్నటి నుండి మీ పెళ్లి గురించి ఒకటే ఫోన్లు. కొంతమంది అయితే అది నిజమనుకుని బొకేలు కూడా పంపారు. దాసు మెల్లగా మాట్లాడు, అభి ఇంట్లోనే ఉంది. అదేంటి బాసు, 1000 గొడ్లు తిన్న రాబందు గాలివానకి చచ్చినట్టు మీరు అభి మేడంకి భయపడుతుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు రాబందన్నా రాంబంటన్నా నా సిచ్యువేషన్ నీకే కాదు దాసు, నాకు కూడా నచ్చడం లేదు. ఇన్ని రోజులు నా జీవితంలో ఆడదంటే పాసింగ్ క్లౌడ్ మాత్రమే, కానీ ఈ అభిలాష మాత్రం పర్మినెంట్ సాటిలైట్లా నా చుట్టూ తిరుగుతూ టార్చర్ పెడుతుంది. బాసు, రావణుడు కీచుకుళ్ళంటోళ్ళు కూడా కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డారు. కష్టపడటం కాదు, ఆఖరికి చచ్చిపోయారు. వాళ్ళకన్నా మీరు టాప్ బాసు. అదే, మిమ్మల్ని ఎవరూ టచ్ చేయలేరని. రాక్షసులతో పోల్చినందుకు కోప్పడాలో, నా మీదని నమ్మకానికి సంతోషపడాలో అర్థం కావడం లేదు. వస్తుంది కదా, ఆవిడ్ని అడగని చెప్తుంది. కమ్ ఆన్ మై ప్రిన్సెస్, కూర్చో. ఈ బొకేలు చూడు. ఎవరు పంపించారు కళ్యాణ్? ఫ్రెండ్స్, వెల్ విషర్స్. మన పెళ్లి గురించి తెలిసి కంగ్రాచులేట్ చేస్తూ పంపించారు. ఓ అవునా, అంటే నిన్న టీవీలో అనౌన్స్మెంట్ చూసి వచ్చిన రెస్పాన్స్ ఇది. ఎస్ మై డియర్ ప్రిన్సెస్. ఇంకా వస్తూనే ఉన్నాయి మేడం, అన్నింట్లో మంచివి తీసి ఇక్కడ పెట్టాను. పెళ్లి అని చెప్పగానే ఇంత గ్రాండ్ విషస్ వచ్చాయంటే పెళ్లి ఇంకెంత ఘనంగా జరుగుతుందో తలుచుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ గ్రాండియర్ గురించే కదా ప్రిన్సెస్ నేను ఎప్పుడు చెప్పేవాణ్ణి. నువ్వు కోరుకున్నట్టు హడావిడిగా పెళ్లి చేసుకుంటే ఈ హంగామా అంతా మిస్ అయ్యే వాళ్ళం కదా.
థాంక్ యూ కళ్యాణ్. ఒక్కసారి మన లైఫ్ గురించి నేను ఓన్గా డిసిషన్ తీసుకోవడం కన్నా నీ మాట వినడమే బెస్ట్ అనిపిస్తుంది. నీ నమ్మకానికి నేనే థాంక్స్ చెప్పాలి. ఏంటివి? నందుతో డివోర్స్ డాక్యుమెంట్స్. నందుతో సంతకం పెట్టించుకుంటే మన పెళ్ళికి లీగల్గా ఏ ప్రాబ్లమ ఉండదు. సంతకమా? ఏ చేయడా? అంటే లాస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తే అది ఫెయిల్ అయింది కదా అని. యా గుర్తుంది, అప్పుడు సిద్ధు గురించే కదా ఇష్యూ అయింది. కానీ ఇప్పుడు నందు సంతకం పెడితే తప్ప మనం పెళ్లి చేసుకోకూడదని లాయర్ నందిని స్ట్రిక్ట్గా చెప్పింది. సో సిద్ధు గురించి నందుని ఒప్పించాలి, విడాకుల మీద సంతకం పెట్టించాలి. కష్టమే అని నాకు తెలుసు, కానీ తప్పదు మై ప్రిన్సెస్. ఓకే కళ్యాణ్, నువ్వు చెప్పినట్టే చేస్తా. నందుతో గొడవ పెట్టుకునైనా సరే విడాకుల మీద సంతకం పెట్టిస్తా. గో అహెడ్. బాసు, మేడం గారు వాలకం చూస్తుంటే నిజంగానే సంతకం పెట్టించేలా ఉన్నారు. కష్టం దాసు, నందు గురించి నాకు బాగా తెలుసు. ప్రాణమైన వదులుకుంటాడు, కానీ సిద్ధుని మాత్రం అభిలాష దగ్గరికి పంపడు. ఓ, విడాకులు తీసుకున్నా సరే సిద్ధు లేకుండా అభిలాష బతకదు. అంటే ఆ మొగుడు పెళ్ళాల గొడవ తేలదు, అభిలాష మేడంతో మీ పెళ్ళి జరగదు, అంతే కదా బాసు మీ ప్లాను? ఎగ్జాక్ట్లీ దాసు. అంతా నువ్వనుకున్నట్టు జరిగితే నేనెందుకు కళ్యాణ్? అమ్మొచ్చేసింది. అమ్మ లోపలికి రాగానే అందరూ ఒకేసారి బర్త్డే విషెస్ చెప్పండి, ఓకేనా? రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.